చిన్న చిన్న ప్రేమ కవితలు రాయడము, అప్పట్లో ఆంధ్రభూమి పత్రికల్లో ఆ కవితలన్నీ ప్రచురితం అవ్వటం, కోయిలా కోయిలా శీర్షికలో రావటము. హైకు బాగా రాసేటువంటి చాలా కొద్ది మందిలో నేను కూడా ఒక్కడినైనటువంటి ఒక చిన్న పేరు సంపాదించుకోవటం అప్పట్లో నాకు కొంత సంతృప్తినిచ్చింది. మొట్టమొదటి కథా సంకలనంగా, ప్రకాశం జిల్లా కథా సంకలనంగా అది చరిత్రలో తన పేరు నమోదు చేసుకుంది. నమస్తే, అక్షరం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన అక్షరం అతిథి పి శ్రీనివాస్ గౌడ్ గారు. ఆయన కవి, కథకులు, అనువాదకులు, విమర్శకులు. ఈరోజు ఆయనతో మాట్లాడి మరెన్నో విషయాల్ని ఆయన మాటలోనే తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాస్. నమస్తే. నమస్తే దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులందరికీ నమస్కారం. సార్, ప్రస్తుత కాలంలో చూసుకున్నట్లయితే ఏ పత్రిక చూసుకున్నా మీరు రాసే కవితలు, అనువాదాలు కానీ, విమర్శ కానీ ఎక్కడో ఒక చోట కనబడుతూనే ఉంది. అని మీ కథల పుస్తకం ముఖ్యంగా మార్జినల్లు ఇప్పుడు హాట్ టాపిక్ కూడా. సో ముందుగా మీరు కవిత్వంతో మొదలుపెట్టారు కాబట్టి మీ కవిత్వం గురించి, ఎలా మొదలైంది ఆ ప్రస్థానం గురించి చెప్పండి. కవిత్వం నేను నా ఇంటర్మీడియట్ రోజుల నుంచి నేను రాయడం స్టార్ట్ చేశాను. అంతకంటే ముందు నేను బాగా మా చిన్నప్పటి నుంచి కూడా మా ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి లైబ్రరీలో లైబ్రరీకి వెళ్ళి ఆ పుస్తకాలన్నీ చదవటము, దాంట్లోంచి చిన్న చిన్న కథలు అవన్నీ కూడా చదవటం వల్ల ఆ ఇంట్రెస్ట్ నాకు దానిలో పెరిగిన తర్వాత, ఆ రచయితలందరినీ కూడా చదువుకున్న తర్వాత నేను రాస్తే బాగుంటుంది కదా, ఇట్లాంటి ఎంతో సంతోషం వస్తుంది కదా చదువుకుంటే అనేటువంటి భావం వచ్చినప్పుడు, నేను కూడా రాస్తే బాగుండు అనేటువంటి ఒక భావన కలిగినప్పుడు, ఇంటర్మీడియట్లో అందరూ రాసినట్టే కవులంతా ఒక ప్రేమ కవిత్వంతో మొదలుపెట్టినట్టే నేను కూడా చిన్న చిన్న ప్రేమ కవితలు రాయడము, అప్పట్లో ఆంధ్రభూమి పత్రికల్లో ఆ కవితలన్నీ ప్రచురితం అవ్వటం, కోయిలా కోయిలా శీర్షికలో రావటము, నాకు అనేక ఉత్తరాలు, అప్పట్లో ఈ ఫోన్స్ అవి తక్కువగా ఉండేవి, ఉత్తరాలన్నీ కుప్పలు కుప్పలుగా రావటము, దాంట్లో నేను దానివల్ల నేను ఎంకరేజ్ కావటము అలా జరిగింది. అయితే ఆ రాసే క్రమంలో నేను నిడదవులో వెళ్ళిన క్రమంలో అక్కడ ఒక తెలుగు లెక్చరర్ గారు నాకు తారసపడ్డారు మా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో. ఆయన చాలా అద్భుతంగా తెలుగు పాఠం చెప్పేవాడు, చాలా అద్భుతంగా రాగయుక్తంగా ఆ పాత్రలన్నీ కళ్ళ ముందు ఉన్నట్టే కథ, ఆ తెలుగు పాఠాలు కథ అంతా కూడా చెప్పేవాడు. అందువల్ల కూడా బాగా ఇన్స్పైర్ అయ్యి అట్లా చక్కటి ఎలాగ మనం కూడా చెప్పాలి చెయ్యాలి, అందులో కవిత్వాన్ని అంతా కూడా మనకి కళ్ళ కట్టినట్టే ఆయన పద్య రూపంలో ఉన్నా కూడా మనకు నాకైతే అర్థమవుతూ ఉండేది. కొద్దిగా ఆ పత్రి పదార్థాలు చదువుకున్నప్పుడు ఆ అద్భుతమైనటువంటి ఆ భావాలన్నిటి కూడా మనం కూడా రాస్తే ఇలాంటిది తరంగ తురంగాలన్నప్పుడు ఆ లిరికల్ ఈ ఎక్స్ప్రెషన్స్ బాగా ఆకట్టుకునేవన్నమాట. అలాంటివి కూడా మనం రాద్దామనే ప్రయత్నంలో నేను కొంత రాయగలిగాను. అప్పుడే నాకు నా మిత్రుడు ద్వారా హైకు అనేది ఒకటి పరిచయం అయింది. అది చాలా షార్ట్ పోయము, అట్లాగే అది చదివినప్పుడు చాలా ఆనందం కలిగించేటువంటి ఒక పద్యం కాబట్టి నేను కూడా హైకుకి ఆకర్షితున్నాయి, అందులో ఉన్నటువంటి ఫిలాసఫీకి ప్రకృతి తత్వానికి కూడా నేను ఆకర్షితున్నాయి. ఆ పోయిటరీతో నా కవిత్వం అంటే ఈ లవ్ పోయిటరీని అంతా కూరచేష్టలుగా మనం కొట్టేస్తే సీరియస్గా రాసిన పోయిటరీ హైకు. హైకు నేను రాసిన కొద్ది కాలం తర్వాత హైకుతో పాటు వేరే చాలా ప్రక్రియలు కూడా మీరు రాశాను. అయితే మొదలుపెట్టింది మాత్రం సీరియస్ పోయిటరీ మొదలుపెట్టింది మాత్రం హైకుతోటే. అయితే ఇంకా సీరియస్గా హైకుని రాసింది మాత్రం గాలినాసరెడ్డి గారు పరిచయం తర్వాత. ఆయన చిరాలు వచ్చిన తర్వాత, ఆయనతో పరిచయం ఏర్పడిన తర్వాత, హైకు గురించి నేను తెలుసుకున్న తర్వాత, ఆయన ద్వారా ఎన్నో సంభాషణలు ఎన్నో మాటలు మనం మాట్లాడుకున్న తర్వాత, ఆయన హైకు అంటే ఏమిటి, దాని వెనుకున్న ఫిలాసఫీ ఏమిటి, ఎట్లా రాయాలి, ఎందుకు రాయాలి, ఇలాంటివన్నీ నాకు చెప్తా వచ్చిన తర్వాత, హైకు గురించిన అవగాహన నాకు ఆ విస్తృతి పెరిగిన తర్వాత నేను కొద్దిగా జాగ్రత్తగా హైకుని రాయడం ప్రారంభించాను. హైకు బాగా రాసేటువంటి చాలా కొద్ది మందిలో నేను కూడా ఒక్కడినైనటువంటి ఒక చిన్న పేరు సంపాదించుకోవటం అప్పట్లో నాకు కొంత సంతృప్తినిచ్చింది. హైకు అనేది మన తెలుగు ప్రక్రియ? తెలుగు ప్రక్రియ కాదు, అది జపనీస్ ప్రక్రియ. జపనీస్ పురాతన కాలం నుంచి వాళ్ళ సంస్కృతిలో మనకెట్లయితే పద్యాలు ఉన్నాయో వాళ్ళకి హైకునో రంగ అనేటువంటి ఒక గొలుసుకొట్టు పద్యం ఉండేది. అందరూ కవులందరూ కూడా మన రాజస్థానాల్లో కవులందరూ ఎట్లా కూర్చుంటారు, అట్లా కూర్చున్నప్పుడు వాళ్ళ రాజస్థానాల్లో కూడా, లేకపోతే ఈ కవి గోష్ఠులు జరిగినప్పుడు ఒక లింక్డ్ వెర్స్ అంటారు. దాన్ని లింక్డ్ వెర్స్ అంటే ఒక కవి ఒక పోయిం చెప్తే ఇంకో కవి ఇంకో దానికి లింక్ చేస్తూ ఇంకొక పైకి అట్లా అది రౌండ్ అవుతూ ఉండేది. హైకునో రంగ అనేవాళ్ళు హైకునో రంగ ఒక 100 పద్యాలు కావచ్చు, 105, 110 ఇలాగా అనంతంగా సాగిపోయే ప్రక్రియ. దాంట్లో అద్భుతమైన కవిత్వం కూడా వస్తూ ఉండేది. ఆ వచ్చే క్రమంలో ఆ కాలం క్రమేణా గడుస్తున్న కాలక్రమేణా బషో అనేటువంటి జపనీయ మహాకవి దాన్ని హొక్కుగా విడదీసి స్వతంత్ర పద్యంగా మలిచి హైకునో రంగాల నుంచి హొక్కును తీసి
హొక్కుని హైకుగా మార్చారు. హైకు అంటే ఒక ఆహ్లాద పద్యం అని అర్థం తెలుగులో. సో అట్లాంటి ఆహ్లాదం ఇచ్చేటువంటి పద్యము, మనసుని అనుభూతితో నింపేటువంటి పద్యం కాబట్టి దాన్ని హైకు అన్నారు. 8 పుస్తకాలు, 8 కవిత్వ సంపుటాలు. నిజానికి కవిత్వం రాయడం చాలా కష్టసాధ్యమైన పని, రాశారు. అయితే రాయడం పక్కన పెడితే అనువాదాలు అయితే విస్తృతంగా గత 4 నుంచి కవిత్వం, ముఖ్యంగా భారతీయ కవిత్వం, అంతర్జాతీయ కవిత్వాన్ని విస్తృతంగా అదే పనిగా అనువాదం చేస్తున్నారు, ముఖ్యంగా యువతరం కోసం. చాలా పత్రికల్లో నేను చాలాసార్లు మీ కవితలు చదివాను. సో అసలు కవిత్వాన్ని అనువాదం చేయాలన్న ఆలోచన ఎప్పుడు పుట్టింది? అసలు కవిత్వాన్ని ఎందుకు అనువాదం చేస్తున్నారు ముఖ్యంగా? మళ్ళీ నాసిరెడ్డి గారు నాకు పరిచయం అయిన తర్వాత ఆయన ఎక్కువగా దేశ విదేశీ కవిత్వాన్ని మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఆ మాట్లాడే క్రమంలో హైకు కూడా ఆయన చాలా హైకులు తెలుగులోకి అనువాదం, 100 ఆయన తెలుగులోకి అనువాదం చేసిన క్రమంలో నేను కూడా ఆ హైకులు ఇంగ్లీష్లో ఎలా ఉంటాయి, లేకపోతే ఇతర భాషల కవిత్వం ఎలా ఉంటుంది, ఆయన రిఫర్ చేసిన కొన్ని వీటిని నాకున్న సొంత ఉత్సుకత చేత అవన్నీ చూడడం చదవడం జరిగింది. ఆయన ఎట్లయితే తెలుగులోకి చేశాడు కదా, ఆయన ప్రయత్నం ఆయన చేశాడు. మనం నాకు నచ్చినటువంటి హైకులు, నాకు నచ్చిన చిన్న చిన్న కవితలు నేను తెలుగులో చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి భావన నాకు కలిగినప్పుడు నేను తెలుగులో కూడా అప్పటి నుంచే దాదాపు 95-96 ఆ టైం నుంచే నేను అనువాదం చేశాను. 100 నేను అనువాదం చేశాను. అనువాదం చేసిన హైకూలను పత్రికలు పంపినప్పుడు వాళ్ళు కూడా అది ప్రచురించడం వల్ల పర్వాలేదు నేను హైకూలు అనువాదం చేయగలను అనేటువంటి ఇది వచ్చినప్పుడు, ఆ తర్వాత మెల్లగా ఒక చిన్న పెద్ద పోయిమ్స్కి రావడము, అంటే నేను ఆ ఇంగ్లీష్ పుస్తకాలు నెట్లోంచి వాటిలోంచి ఆన్లైన్ దీంట్లోంచి కొనుక్కున్నప్పుడు వాటిలో నాకు నచ్చిన కవితలు చదివినప్పుడు, ఎంతో ఫీల్ వచ్చిన కవితలు చదివినప్పుడు ఈ తెలుగు పాఠకులకు అందిస్తే బాగుండు, తెలుగు వీళ్ళు కూడా చదివితే బాగుండు, నేను ఎంతైతే బాగా ఫీల్ అవుతున్నానో ఆ కవిత్వం చదివి మిగతా వాళ్ళు కూడా అలాగే ఫీల్ అవుతారు కదా అనేటువంటి ఒక ప్రయత్నంలో నేను అందులో ఉన్నటువంటి ఆ భావాన్ని, ఆత్మని, ఆ లిరికల్ ఫ్లేవర్ని కూడా తెలుగులోకి తేవడానికి ప్రయత్నం చేసినప్పుడు కొంత ప్రయత్నం చేసి నేను తెలుగులోకి తీసుకొచ్చాను. అది తీసుకొచ్చింది ఇప్పుడు జరగలేదు, చాలా కాలం నుంచి నేను చేస్తూనే ఉన్నాను. చేస్తూ ఉన్న క్రమంలో నాకు మంచి మంచి పోయిటరీ, మంచి మంచి కవులు తగలటము పరిచయం కావటము, కొంతమంది ట్రాన్స్లేటర్లు కూడా నాకు పరిచయం కావటం, వాళ్ళు ఎలా చేయాలి, ఎందుకు చేస్తున్నారు, వాళ్ళలో ఉన్న లోపాలు, వాళ్ళలో ఉన్న సుగుణాలు ఇవన్నీ కూడా బేరు చేసుకుంటూ నాదైన శైలిలో నేను అనువాదం చేస్తూ, నాకు చేతనైనంత అనువాదం చేస్తూ వస్తున్నాను. అయితే అనువాదం అంతా ఒక సైడ్, అయితే మీరు విమర్శ, ముఖ్యంగా తెలుగు సాహిత్యంలో విమర్శ చాలా తక్కువ ఉంది, చాలా అంటే చాలా తక్కువ. నిజం చెప్పాలంటే కవిత్వం కథ ఎంత ఉందో వాటిలో చూసుకుంటే దాదాపుగా ఒక పావు అంత ఉంటుందేమో. అయితే రీసెంట్ టైమ్స్లో మీరు చాలామంది, ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న కాంటెంపరీ రైటర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం, వాళ్ళ పుస్తకాలు అసలు ఏంటి, ఈ పుస్తకం ఏంటి అనేది ఇంట్రడ్యూస్ చేయడం లాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ దాదాపుగా చాలా ఇప్పటిదాకా 100 వ్యాసాలు రాశారు. ఆ కార్యక్రమాన్ని అసలుకి ఆ విమర్శల్లోకి ఎందుకు వెళ్ళాలనిపించింది? మంచి ప్రశ్న వేశారు. కరోనా వచ్చిన సందర్భంలో అప్పటికి నేను 10 అంతకుముందు నాకున్నటువంటి వ్యక్తిగత కారణాల వల్ల కానివ్వండి, ఆర్థిక ఉడుదుడుకుల వల్ల కానివ్వండి, ఒక 10-12 సంవత్సరాలు నేను సాహిత్యానికి కొంత దూరంగా ఉండవలసి వచ్చింది. అయినా కానీ ఆ సందర్భంలో కొన్ని కథలు అయితే నేను రాశాను, కానీ పూర్తిగా తెలుగు సాహిత్యానికి కాంట్రిబ్యూషన్ అనేది నాది లేకుండా పోయింది. అప్పుడే 10 ముందే కవి సంఘము అనేటువంటి ఒక ఇది స్టార్ట్ అయింది, ఇక్కడ యాకూబ్ గారి కవి సంఘం స్టార్ట్ అయింది. అందులో చాలామంది కవులు వచ్చారు. అంటే ఒక 10 చెప్పాలంటే తెలుగు సాహిత్య కాలంలో చాలా సుదీర్ఘం, ఒక 2-3 అందులోంచి వెళ్ళిపోతాయి. సో ఆ 2-3 నాకు తెలియకుండా, నాకు పరిచయం లేకుండా, కవిత్వంతో నాకు ఎటువంటి పరిచయం లేకుండా, నేను అవి చదవలేకుండా, అధ్యయనం చేయలేకుండా వెళ్ళిపోయామే అనేటువంటి ఒక బాధ నాకు ఉంటా వచ్చింది. అయితే కరోనా వచ్చిన తర్వాత ఆ కరోనా ఇచ్చిన కొన్ని అనేక బాధలు ఇచ్చినా కొంత వెసులుబాటు కూడా ఇచ్చింది కాబట్టి, ఖాళీ సమయాన్ని ఏం చేయాలో తెలియని ఒక ఇంట్లో బంధించబడినటువంటి సమయంలో అంతర్జాలంలో నాకు పరిచయం అయినటువంటి కొత్తపల్లి సురేష్ అప్పుడు కవి సమ్మేళనం అనేటువంటి ఒక శీర్షిక ఫేస్బుక్లో నిర్వహిస్తూ ఉన్నప్పుడు అతను అన్న ఇట్లాగా మనం నిర్వహిస్తున్నాం, ఏదన్నా ఒక ఆర్టికల్ రాయండి లేదా ఒక శీర్షిక నిర్వహించండి మీరు అన్నప్పుడు నాకు ఈ అవకాశాన్ని నేను ఏ విధంగా ఉపయోగించుకుందాము, ఇంతవరకు రాసిన కవులు నాకు అందుబాటులో వచ్చిన కవులు పుస్తకాలు తీసుకొని అది చదివి వాళ్ళని అర్థం చేసుకొని నా అభిప్రాయాలు, నా సూచనలు, నా విమర్శ అందులో కొంత రాసేటువంటి అవకాశం నాకు వచ్చింది. వచ్చినప్పుడు దాన్ని నేను ఉపయోగించుకొని దాదాపు అందులో రాయడం మొదలుపెట్టాను. సీరియస్గా రాయడం మొదలుపెట్టినప్పుడు నాకు 2 విధాలుగా అది ఉపయోగపడింది. ఒకటి, ఆ కవులను నేను చదువుకోగలిగాను, ఇప్పుడు వస్తున్నటువంటి కవిత్వం ఎలా ఉందో నేను అధ్యయనం చేయగలిగాను,
రెండు విమర్శ కూడా నేను అంటే అన్నాళ్ళుగా మనం అణచిపెట్టుకున్నటువంటి కొన్ని భావాలు కానీ కవిత్వం అయితే ఇలా ఉండాలనేటువంటి మనం అభిప్రాయాల ప్రకటన కానీ మనం చేయగలిగాం. అందులో ఆ రకంగా నేను ఉపయోగించుకోగలిగా అది చాలామంది కవుల్ని చాలా కవిత్వాన్ని నాకు పరిచయం చేసింది. శ్రీనివాసం అన్న పేరుతో ఆ పుస్తకం, శ్రీనివాసం అన్న పేరుతో ఈ పుస్తకం నెక్స్ట్ రాబోతుందండి. శ్రీనివాసం అన్న పేరుతో ఒక ఈ విమర్శల పుస్తకం. అయితే కవిత్వము విమర్శ ప్రస్తుతానికి మీరు సంపాదకత్వంలో ఆల్రెడీ చాలా పెద్ద పుస్తకం ఒకటి 50 కథల ప్రకాశం జిల్లా కథల్ని తీసుకొచ్చారు. దాని గురించి మళ్ళీ మాట్లాడదాం, కానీ దానికంటే ముందు ముఖ్యంగా ఇప్పుడు అస్తిత్వవాదాలు చాలా విస్తృతంగా తెలుగు సాహిత్యంలో చాలా బలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో రీసెంట్గా మీరు ఒక ప్రకటన చూశాను నేను, సో కవిత్వ సంపుటి సంకలనం ఒకటి తీసుకొచ్చే ప్రయత్నం ఉన్నారు, దాని గురించి చెప్పండి. దీని ముందు చెప్పే ముందు దీని వెనుకన్నటువంటి భూమిక గురించి మీకు చెప్పాలి. అస్తిత్వవాదాలు, దళితవాదాలు ఇవన్నీ కూడా ఒకనొక సందర్భంలో తెలుగు సాహిత్యంలో ఉవ్వెత్తును ఎగుసుపడుతున్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి అంటే ఆ ఉద్యమాన్ని దగ్గరగా చూసేటువంటి అప్పుడే నేను సాహిత్య విద్యార్థిగా అప్పుడప్పుడు నేను కవిత్వం రాస్తున్నట్టు విద్యార్థిగా ఆ ఉద్యమాన్ని ఆ ఉద్యమం జరిగే తీరుతున్నీ నిన్ను ఆ కవుల్ని ఆ ఉద్యమం చేస్తున్నటువంటి ఆ కవుల్ని నేను చాలా దగ్గరగా చాలా సాన్నిహిత్యంగా చూడటం జరిగింది. మద్దూరు నాగేష్ బాబు కానివ్వండి, పైడి తెరేష్ బాబు కానివ్వండి, కలేకూరు ప్రసాద్ గారు కానివ్వండి, లక్ష్మీ నరసింహ గారు కానివ్వండి, వీళ్ళందరినీ కూడా నేను చాలా దగ్గరగా సాన్నిహిత్యంగా వాళ్ళతో వ్యక్తిగతంగా మెలుగుతూ ఉన్నట్టు సందర్భంలో అప్పుడు ఆంధ్రజ్యోతిలో ఈ ఉవ్వెత్తున ఎగిసినటువంటి దళితవాద, స్త్రీవాద, మైనార్టీవాద, అందులో స్త్రీవాదంలో కూడా దళిత స్త్రీవాదం ఇలాంటి చాలా మైన్యూట్ అంశాల్లోకి సాహిత్యం ప్రవేశిస్తూ వెళ్తున్నప్పుడు అస్తిత్వవాదాల ఉపయోగం ఏమిటో తెలుగు సాహిత్య రంగం అప్పుడు గుర్తించింది. అస్తిత్వవాదాలు ఎందుకు రావాలి, వాళ్ళ గురించినటువంటి ఇంతవరకు నమోదు కాబడిన చరిత్ర తెలుగులో నమోదు కావాలి, ఆదివాసుల చరిత్ర, గిరిజనుల చరిత్ర, లంబాడీల చరిత్ర, ఇలాగ ఎన్నో చరిత్రలో మరుగుపడిపోయిన సాహిత్యం వెలుగు ప్రసరించినటువంటి జీవితాల మీద వెలుగు ప్రసరించేదే అస్తిత్వవాదం కాబట్టి అస్తిత్వవాదం కూడా రావాల్సిందే. దళితవాదాలతో పాటు అస్తిత్వవాదం ఆ విలు ఆ ఊపులో ఎన్నో మనకు తెలియనటువంటి మనం ఊహించినటువంటి ఎంతో దుర్భర పరిస్థితులను కూడా తెలుగు సాహిత్యం పట్టించుకుంది కాబట్టి అస్తిత్వవాదం అనేది ఈ రోజున ఒక పరిశోధనాంశంగా కూడా మనకుంది. మనం ఎన్నో తెలియని జీవితాలను తెలియజేసుకుని తెలియనిదే సాహిత్యం, హితం కలిగించేదే సాహిత్యం కాబట్టి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళని అందరినీ కూడా తెలుగు సాహిత్యంలో తీసుకురావడం మేలైన విషయమే కాబట్టి అది ఖచ్చితంగా జరగాలి. ఆ సందర్భంలో అంబేద్కరిస్ట్ ప్రేమ కవిత్వం విడియాకాశం పేరుతోటి అప్పుడు అన్ని కులాలు అన్ని మతాలు ప్రేమ అనేటువంటి ఒక ఏకైక అంశంతో మనం ఏకం కావాలి అనేటువంటి ఉద్దేశంతో విడియాకాశం అనే పుస్తకం అప్పుడు నేను సంపాదకత్వంలో తీసుకురావడం జరిగింది. అట్లాగే రెక్కలైనటువంటి పుస్తకం కూడా ఒక తాత్విక నేపథ్యంలో ఉన్నటువంటి రెక్కలైనటువంటి పుస్తకం కూడా మొట్టమొదటి సంకలనం అది, అది కూడా తీసుకురావడం జరిగింది 100కు పైగా కవులతోటి. అది కూడా మొదటి ఇదే. ఆ తర్వాత కథాపురి పేరుతోటి మా చీరాల రచయితల సంఘంతో నేను స్టార్ట్ చేసిన ఉన్నటువంటి వాళ్ళతోటి స్టార్ట్ చేసిన కథాపురి అదొకటి తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా మొట్టమొదటి ప్రయత్నాలు. అలాగే ఆ సందర్భంలోనే కథాపురి అనేటువంటి పుస్తకం కూడా ప్రకాశం జిల్లా రచయితలు అందరూ చాలామంది ఒక 70-80 మందికి రచయితలు ఉంటే అందులో 55 మంది చేత కొత్త కథలు రాయించి అందులో సంకలనం చేసి ఆ పుస్తకాన్ని మేము చాలా గ్రాండ్గా రిలీజ్ చేసాం. ప్రకాశం జిల్లా అంటే ప్రకాశం జిల్లా విడిపోక ముందు ఉమ్మడి ప్రకాశం జిల్లాకి సంబంధించినటువంటి మొట్టమొదటి కథా సంకలనంగా, ప్రకాశం జిల్లా కథా సంకలనంగా అది చరిత్రలో తన పేరు నమోదు చేసుకుంది. ఇక మీరు చెప్పినటువంటి తడ హరీష్ గౌడ్ తోటి మేము తీసుకురాబోయేటువంటి ఆ పుస్తకం గురించి చెప్పాలంటే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక మన వృత్తి సంబంధించినటువంటి పల్లెల్లో కానీ ఎక్కడైనా కానీ వృత్తికారుల వృత్తులన్నీ కూడా ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో ఈ వెలువెత్తుతున్న అభివృద్ధి దీంట్లో అవన్నీ కూడా ధ్వంసమైపోతున్నాయి. ఈ అదృశ్యమవుతున్నటువంటి ఈ కులవృత్తుల నేపథ్యంలో ఒక కవితా సంకలనం తీసుకొస్తే ఒక వాళ్ళ జీవితాలను రికార్డ్ చేసినటువంటి ఉంటుంది, చరిత్రలో నమోదు చేసినట్టు ఉంటుంది, తెలియని జీవితాలని ఇతరుల మా కళ్యాణ ఇతర సాహిత్యేతర జీవులకు కానీ సాహిత్య జీవులకు కానీ ఇది తెలియజెప్పినట్టు ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ పుస్తకం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. రెండు రాష్ట్రాలు, తెలంగాణ నుంచి హరీష్ గారు, ఆంధ్ర నుంచి మీరు, రెండు రాష్ట్రాల నుంచి ఈ పుస్తకాన్ని తీసుకొస్తున్నారంటే దాదాపుగా రెండు రాష్ట్రాల చరిత్రని, కులవృత్తుల గురించి మీరు రికార్డ్ చేయబోతున్నారు. ఇది ఒక చారిత్రాత్మక విషయంగా చెప్పొచ్చు. సో నిజానికి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే
మార్జినోళ్ళు అన్న కథా సంపుటి చాలా విశిష్టమైన కథా సంపుటి, చాలా చిన్న చిన్న కథలు, చాలా విస్తృతమైన అంశాలని తీసుకున్నారు. సో ముఖ్యంగా ఈ పుస్తకానికి మార్జినోళ్ళు, నిజానికి మార్జిన్ అన్నది ఇంగ్లీష్ పదం, కానీ ఈ పదానికి చాలా పెద్ద కాన్వాస్ ఉంది. ముఖ్యంగా ఆ పేరు పెట్టడానికి గల కారణం ఏంటి? చీరాల్లో నేనుండే ప్రాంతం రైల్వే ట్రాక్ పక్కనే ఉండేది. రైల్వే ట్రాక్ రైల్వే ట్రాక్కి మార్జిన్లో ఉండేటువంటి చాలామంది పేద ప్రజలు చాలా ఉండేటువంటి వీళ్ళంతా కూడా ఆ మార్జిన్లో గుడిసెలు, పూరు గుడిసెలు, టార్పాయిన్ పట్టలు అవన్నీ వేసుకుని ఒక చిన్న గూడు ఏర్పాటు చేసుకుని చాలా ఆ ట్రాక్ ఉన్నంత మేరకు, ఆ ఊరికి సంబంధించిన ట్రాక్ ఉన్నంత మేరకు వాళ్ళు అట్లాగా అక్కడ వేసుకొని జీవనం కొనసాగిస్తూ ఉంటారు. రైల్వే ట్రాక్ మార్జిన్లో ఉన్నారు కాబట్టి మేము వాళ్ళ మార్జిన్ వాళ్ళని పిలవటం అనేది మా ప్రాంతంలో ఒక అలవాటు. సో మార్జిన్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళ మార్జిన్ వాళ్ళు అని మేము అంటాం, అంటే అంటూ ఉంటాం. సో ఆ పేరు అంటే బస్సు అనేది తెలుగు పదం కాదుగా, బస్సు అనేది తెలుగులో ఇంక్లూడ్ అయిపోయింది, వాడుక భాషలో ఒకటిగా అయిపోయింది. అట్లనే మార్జిన్ వాళ్ళు అనేది మాకు ఇంగ్లీష్ మార్జిన్ అనేది ఇంగ్లీష్ పదం అయినా అది తెలుగు పదంగానే మేము కడుతూ వచ్చాం. అది ఇంగ్లీష్ పదం అని మేము ఎప్పుడూ అనుకోలేదు. మార్జిన్ వాళ్ళనే ఆ పేద ప్రజల గురించి మేము అనుకుంటూ ఉన్నాం. ఒక నాకు సందర్భంలో ఆ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ మరొక ట్రాక్ మరొక దీనికో వేద్దామని చెప్పి ఆలోచన వచ్చినప్పుడు ఈ ట్రాక్ ఈ మార్జిన్ వాళ్ళందరినీ అక్కడి నుంచి ఖాళీ చేయించే ప్రయత్నంలో వాళ్ళు పడిన బాధలు, వాళ్ళు పడినటువంటి ఇబ్బందులు, కష్ట నష్టాలు అక్కడ అంటే దాదాపు ఒక 30 సంవత్సరాలు ఒక చోటు ఉండి అక్కడి నుంచి ఒక చెట్టును పీకేసినట్టు వేళ్లతో సహా ఒక మనుషులను కూడా అక్కడిని పీకేసి వేరే చోట విశ్లేషిస్తున్న సందర్భంలో నేను స్వయంగా దాన్ని అంతటిని కళ్ళతో చూసి బాధపడి రాసినటువంటి కథ మార్జిన్లో. ఈ పుస్తకంలోనే సాధారణంగా మనం ఒక అమ్మాయి అంటే ఊరి సర్పంచ్ ఎవరైతే ఉంటారో ఊరి పెద్ద, ఆ పెద్ద ఆ అమ్మాయికి నిజానికి చెవిటి ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ ఎవరో మిషనరీస్ వచ్చి వాళ్ళు ఇచ్చేసినప్పుడు అక్కడ ఒక సంఘర్షణ వచ్చి రానట్టు మీరు తీసుకొచ్చారు, ఆ కథ గురించి చెప్పండి. చదువుకునే క్రమంలో నేను ఉపాధ్యాయుడిగా పనిచేసే క్రమంలో మా ఊరు పక్కనే బాపట్ల అనే ఒక ఊరు ఉండేది. ఆ బాపట్ల మొగదాల్లో డెఫ్ అండ్ డమ్కి సంబంధించిన ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఉండేది. మేము ఎప్పుడైనా అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఆ పిల్లలు అక్కడ ఉండటము, ఆ సైకిల్తో మాట్లాడుకోవటం, వాళ్ళ చదువు ఇదంతా కూడా జరుగుతూ ఉండేది. అయితే డిగ్రీ పూర్తయిన తర్వాత నేను ఒక సంధికాలంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరో నాకు ఆ స్కూల్కి సంబంధించినటువంటి వివరాలు నాకు చెప్తూ దానికి సంబంధించిన ఒక ట్రైనింగ్ ఉంటుంది అది ఇది అని దాన్ని చెప్పినప్పుడు ఆ ట్రైనింగ్ నేను పూర్తి చేశాను. అక్కడికి వెళ్ళి డెఫ్ అండ్ డమ్ ట్రైనింగ్లో నేను బీఈడి చేశాను. నేను ఆ టీచర్గా కూడా పనిచేశాను, అంటే నేను స్పెషల్ బీఈడి చేశాను. చేసిన తర్వాత నేను ఆ దాంట్లో ఉద్యోగంలో ఒక ప్రిన్సిపల్గా ఒక ఎయిడెడ్ స్కూల్ అంటే గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్లోని ఒక స్కూల్లో ప్రిన్సిపల్గా పనిచేస్తున్న సందర్భంలో ఆ స్కూల్కి కావాల్సినటువంటి పిల్లలందరినీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రకాశం జిల్లా చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెల్లో మేము ఒక వ్యాన్ వేసుకుని వెళ్ళి అక్కడ ఉన్న తల్లిదండ్రులందరికీ దీని గురించిన అవేర్నెస్ ఇచ్చి చేసుకున్న సందర్భంలో మాకు ఎదురైనటువంటి ఒక కేసు అది. ఆ కేసులో సంబంధించినటువంటి ఆ పిల్లల తల్లిదండ్రులకి వాళ్ళకి మేము ఎట్లా ఉంటుంది ఏంటిది అనేది చెప్తున్న సందర్భంలో వచ్చినటువంటి మాకు ఎదురైనటువంటి ఒక సంఘటనని నా మిత్రుడు చైతన్య అనే తమ్ముడు లాంటి మిత్రుడు ఒకడు ఉండేవాడు, వాడి అనుభవం నా అనుభవం రెండు కలగలిపి దీన్ని ఒక మంచి కథగా తయారు చేసి రాయాలనేటువంటి ఒక ఉద్దేశం నాకు కలిగింది. ఆ నాలుగు ముడి అంటే టంగ్ టై అనేది లోపల నాలుగుని మనకి ఈ ఇది ఉచ్చారణ అప్పుడు మనకి ఇక్కడ లోపల కలిసి ఉంటుంది, కలిసి విడిపోతేనే మనం మాట్లాడగలం. ఆ కలిసి ఉన్నప్పుడు మాట్లాడలేని సందర్భం వచ్చినప్పుడు అది ఒక చిన్న మైనర్ ఆపరేషన్ చేసి ఒక స్పీచ్ థెరపీ ఇస్తే ఆ పిల్లలకు కానీ ఆ పిల్లోడికి కానీ మాట్లాడే అవకాశం ఉంది. అది కూడా ఎర్లీ ఇంటర్వెన్షన్ చేయాలి మనం. సో అట్లాంటి సందర్భంలో వచ్చినటువంటి ఒక కథ, దాని వెనుక ఊళ్ళో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, దాన్ని దాంట్లో నేను దాదాపుగా పుస్తకం మొత్తం మీ అనుభవాలతో అన్నీ కూడా దాదాపుగా మీ అనుభవాలు అండ్ ప్రతి కథ కూడా చాలా ఒక్క పదం కూడా వేస్ట్ పోనివ్వకుండా రాశారు. అయితే కథల గురించి ఇంకా చాలా మాట్లాడవచ్చు, కానీ చిన్ని చిన్ని సంగతులు, చాలా చిన్న చిన్న కవితలు, చాలా మంచి పుస్తకం అండ్ ఒక రకంగా చూసుకున్నట్లయితే చెప్పుకోదగ్గ పుస్తకాలలో అదొక పుస్తకం. ఆ పుస్తకం గురించి చెప్పండి. చిన్న చిన్న సంగతులు నేను ఇందాక నేను చెప్పినట్టుగా కరోనా తర్వాత నేను రాయడం మొదలుపెట్టిన తర్వాత అప్పటి వరకు నా మనసులో పేరుకుపోయినటువంటి ఒక ట్రాఫిక్ జామ్లాగా ఉండిపోయినటువంటి అనేక వస్తువుల్ని నేను మొదట ఏం చేశానంటే ఈ విమర్శ రాస్తూనే ధైర్యవచనం అనే పేరుతోటి ఒక పోయిటరీ పుస్తకం తెచ్చాను. ధైర్యవచనం తెచ్చిన తర్వాత దాని తర్వాత ఇంకా మనసులో మిగిలిపోయినటువంటి
కొన్ని వస్తువులను అన్నిటిని కూడా ధైర్యవచనం తెచ్చిన 3 నెలల్లోనే నేను చిన్న చిన్న సంగతులు అనేటువంటి ఒక పుస్తకాన్ని కూడా తేవడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, నాకు నేనుగా ఇప్పుడు ధైర్యవచనం ఒక పద్ధతిలో తెచ్చాము, అదే పద్ధతిలో ఇంకో పుస్తకం తెస్తే నాకేం చెప్తున్నారు శివారెడ్డి గారు, ఎప్పుడైనా సరే పుస్తకానికి పుస్తకానికి మధ్య నీ వ్యక్తీకరణలో, నీ భావంలో, నీ వస్తువు స్వీకరించడంలో అన్నిటిలోనూ ఒక వ్యత్యాసం కనపడాలని చెప్తూ వచ్చాను. సో దాన్ని నేను దృష్టిలో పెట్టుకొని వస్తువు స్వీకరణలో, వస్తువు తీసుకోవడంలో కానీ, వ్యక్తీకరణలో కానీ, రూపంలో కానీ, ఈ రూపం అనే దగ్గరికి వచ్చేసరికి నాకు చాలా, అంటే నేను ప్రక్రియలను నేను చేపట్టి రాశాను కాబట్టి, హైకోర్టు అనేది ఒక రూప ప్రక్రియ, రెక్కలు అనేది ఒక రూప నిర్మాణం ఉంది, అట్లనే దీంట్లో ఒక 20 లైన్స్లో నేను రాయాలి, నాకు నియమే, నేనే ఒక నియమం పెట్టుకొని ఒక పేజీలో ముగించేటువంటి పోయమ్స్ చేయాలి అనుకున్నప్పుడు నాకు అది అలవకగా వచ్చిన పోయమ్స్, అంటే నేను పట్టుబట్టి రాయాలి, రావాలి రావాలి అని కాకుండా, రాయాలి అని కాకుండా రావాలి అనుకున్నప్పుడు దానంతరం వచ్చిన పోయమ్స్ కాబట్టి, కరోనా నేపథ్యం కూడా అప్పుడు నాకు కొంత ఉపకరించింది, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను కూడా నేను కొద్దిగా గొప్ప అందులో రికార్డ్ చేయగలిగాను. చాలా పోయమ్స్కి అప్లాజ్ వచ్చింది అప్పుడు, కరోనా నేపథ్యంలో రాసిన చాలా పోయమ్స్కి అప్లాజ్ వచ్చింది, దానికి 1-2 అవార్డ్స్ కూడా వచ్చినాయి. అంటే నేను చాలా వేగంగా రాసినటువంటి పుస్తకం చిన్న చిన్న సంగతులు. తర్వాత రీసెంట్ టైమ్స్లో మీరు ఒక ఇంగ్లీష్ పుస్తకాన్ని కూడా అనువాదించినట్టున్నారు, ఆ పుస్తకం ఏంటండి? అది ఇప్పుడు రంజాన్ నేపథ్యంలో మన ప్రముఖ కవి అఫ్సర్ గారు రాసినట్టు, రోజు ఒక పద్యం ఆయన ఫేస్బుక్లో పోస్ట్ చేస్తున్నప్పుడు, రంజాన్ నేపథ్యంలో 30 రోజులకు గాను 30 పద్యాలు ఆయన రోజుకు ఒక పద్యం పోస్ట్ చేస్తున్న సందర్భంలో, నేను మొట్టమొదటి పోయం చదివినప్పుడే నేను చాలా దాని పట్ల నేను చాలా ఆకర్షితుడయ్యాను. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ముఖ్యంగా ఇందులో 2-3 విషయాలు ఉన్నాయి. ఎందుకు నేను దాని పట్ల ఆకర్షితున్నాయ్యాను అని అంటే, ముస్లిం నేపథ్యంలో ప్రస్తుతం భారతదేశంలో నెలకొన్న, ముస్లిం అంటేనే భారతదేశంలో నెలకొన్నటువంటి ఒక దుర్భరమైన పరిస్థితులు, 2 ప్రపంచవ్యాప్తంగా ముస్లింల మీద జరుగుతున్నటువంటి దాడులు, వాళ్ళని నిలవనీళ్ళు లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితులు, 3 ఆయన అందులో ప్రవేశపెట్టినటువంటి గాజాలో ఉన్నటువంటి పరిస్థితులు, పాలస్తీనాలో గాజాలో ఉన్నటువంటి పరిస్థితులు, ఇవన్నిటిని దృష్ట్యా ముస్లింలు కేవలం ఆధ్యాత్మిక చింతనే కాదు, సామాజిక స్థితి వైపు, సామాజిక సమస్యల వైపు కూడా మీరు దృష్టి సారించాలి. మీరు కేవలం అల్లా అంటే కుదరదు, మీరు పోరాటాల్లోకి దిగాలి, సామాజిక ఉద్యమాల్లోకి రావాలి. కేవలం అల్లాయే కాదు, అంబేద్కర్ కూడా మీకు ఉపయోగపడతాడు, మీకు సహాయపడతాడు అనేది అని చెప్పడమే దీన్ని వెనుకున్నటువంటి పరమార్థం. కాబట్టి ఆ విషయంగా నేను ఈ పోయమ్స్ పట్ల ఆకర్షితుడయ్యి, దీంట్లో ఉన్న సామాజికతను ఇష్టపడి నేను గబగబా తెలుగులోకి చేయడం జరిగింది, చాలా ఇష్టంగా చేయడం జరిగింది. ఒక్కొక్క పోయమ్ని ఒక్కొక్క రోజు ఆయన ఫేస్బుక్లో ఇచ్చారు, దాన్ని ఆ రోజు అదే రోజు నేను ట్రాన్స్లేట్ చేసి అలాగా పెట్టుకొని దాన్ని వెంటనే ఒక పుస్తకంగా తీసుకొచ్చాము. ఈ పుస్తకం కూడా ఒక మంచి ప్రయత్నంగా, ఒక మంచి అనువాదంగా ఇప్పుడిప్పుడు దీనికి మంచి మంచి రివ్యూస్ వస్తున్నాయి, అందరూ కూడా ఈ పుస్తకాన్ని అడుగుతున్నారు. సో ఈ పుస్తకాన్ని తేవటం అంటే, ముందుగా నాకు అనువాదం అనేది చేయాలంటే దీంట్లో నా ప్రయారిటీ లిస్ట్లో ఇది లేదు, కాబట్టి అనివార్యంగా రంజాన్ తర్వాత వచ్చినటువంటి పుస్తకం వెంటనే దీన్ని తీసుకురావాలనేది తర్వాత వచ్చినటువంటి ప్రొసీడింగ్స్లో, డెవలప్మెంట్స్లో వచ్చినటువంటి ఇది. అయితే నాది అనువాదాలు ఇంకా 4-5 పుస్తకాలు రావాల్సి ఉన్నాయి. ఇవి ఇది ఫస్ట్ తీసుకొచ్చినటువంటి పుస్తకం. ఫాస్టింగ్ హైమ్స్ పేరుతోటి అఫ్సర్ ఇంగ్లీష్లో రాసిన కవిత్వాన్ని నేను ఉపవాస పద్యాల పేరుతో తెలుగులోకి అనువదించి పుస్తకంగా వేశాను. అయితే నాకు ఇప్పుడు డౌట్ ఏంటంటే, ఒక సాహిత్య విద్యార్థిగా కవిత్వము, కథ, విమర్శ, అనువాదం ఇన్ని ప్రక్రియలు కదా, ఈ ప్రక్రియల్లో మీకు అనిపించిన అంటే, లైక్ కవిత్వం రాసేవాళ్ళు కొంతమంది కథలు ఖచ్చితంగా రాయలేకపోవచ్చు, కొంతమంది కథలు రాసేవాళ్ళు కవిత్వం రాయలేకపోవచ్చు, మీరు ఫేస్ చేసిన డిఫికల్టీ ఈ ప్రక్రియల్లో? డిఫికల్టీ ఫేస్ చేస్తే నేను అసలు ఆ ప్రక్రియని పట్టుకోను, ఎందుకనంటే ఏ ప్రక్రియను మనం తీసుకున్నా ఆ ప్రక్రియను మనం పూర్తిగా రక్తనిష్టం చేసుకోవాలి. ఆ ప్రక్రియ ఇప్పుడు కథ అనుకోండి, ఇప్పుడు నేను ఇందాక మార్జినోళ్ళు గురించి అడిగి, మార్జినోళ్ళ గురించి నేను పోయం రాసి ఊరుకోవచ్చు, బట్ నాకేమనిపించిందంటే మార్జినోళ్ళని వాళ్ళ ఎంటైర్, అంటే సమగ్రమైన వాళ్ళ బతుకు చిత్రాన్ని మనం ఒక కవితలో, ఒక ఎమోషనల్ అవుట్లెట్లో, ఒక 20 లైన్స్లో మనం చెప్పచ్చు, కానీ చెబితే అక్కడ నేను చెప్పలేని అంశాలు చాలా మిగిలిపోయి ఉన్నాయి. అది అప్పుడు ఏం చేస్తుందంటే, ఆ వస్తువు ఒక రూపాన్ని డిమాండ్ చేస్తుంది, ఆ రూపం ఏంటంటే కథ. ఆ కథ రూపంలో, అంటే ఆ కథని వస్తువు ఎన్నుకుంటుంది, అంటే రూపాన్ని వస్తువు ఎన్నుకుంటుంది. వస్తువు ఎన్నుకున్న సందర్భం, వస్తువు ఎన్నుకోవటం
ఆ రూపంలోనే ఆ కథని రాయడము లేదా ఆ వస్తువు తగ్గ రూపంలో మనం రాయడమే ఒక రచయిత సక్సెస్ ఉంటుంది. ఏ వస్తువుని ఏ రూపంలో రాస్తే అది సక్సెస్ అవుతుంది. ఇప్పుడు అఫ్సరు చాలా లాంగ్ పోయిమ్స్ చాలా పెద్ద పెద్ద తెలుగులో ఎన్నో రాశాడు, ఇంగ్లీష్లో కూడా ఆయన పుస్తకం అనువాదమైంది. కానీ ఇది షార్ట్ పోయిమ్స్, ఎందుకు షార్ట్ పోయిమ్స్ ఎన్నుకున్నాడు? ఈ రూపాన్ని ఎన్నుకోవాల్సి వచ్చింది అంటే అది అక్కడ సక్సెస్ ఉంది. మనం ఏ రూపాన్ని ఎన్నుకొని ఏ వస్తువుని ఏ రూపంలో చెప్పాలి అనేది ఎన్నుకోవటంలో ఒక రచయిత మెచ్యూరిటీ ఉంటుంది. ఆ మెచ్యూరిటీలోనే రచయిత సక్సెస్ ఉంటుంది. సార్, శ్రీనివాస్ గారు, ఇప్పుడు చాలా ప్రక్రియలు ఉన్నాయి, చాలా వింటూ ఉంటాము, కొత్త ప్రక్రియలు తెలుగులోకి వస్తున్నాయి. అసలు మీరు ఈ ప్రక్రియల గురించి చెప్పండి సార్. మనకి తెలుగులో అనేక రకాల ప్రక్రియలు ఉన్నాయి. మన ఉన్నటువంటి మొదటి మనకు ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్ చేసినటువంటి మొదటి సాహిత్య ప్రక్రియ మనకి పద్యం. పద్యంలోనే మనం మొదటి సాహిత్యాన్ని మనం చదువుకున్న శ్లోకాలు పద్యాలు. శ్లోకాలు కూడా ఒక రకంగా తెలుగులోకి అనువదించినప్పుడు పద్యాలకు పద్య రూపంలోనే మనం తెలుగులోకి అనువదించారు. సో పద్యం అనేది ఒక ప్రక్రియ, ఒక రూప నిర్మాణం అది. సో మనం ఏ వస్తువునైనా సరే ఈ రూపంలో చెప్తే దీనికి అన్నం వస్తుంది, లేకపోతే ఎక్కువగా పాఠకులకు చేరుతుంది, దీనికి న్యాయం జరుగుతుంది అనేది అనుకున్నప్పుడు మనం ఆ ప్రక్రియ. ఉదాహరణకి మనకి ఈ వచన కవిత్వం మన ప్రక్రియ కాదు, కథ కూడా మన ప్రక్రియ కాదు, అంతా కూడా విదేశీ ప్రక్రియలు. సో దాన్ని మనం అడాప్ట్ చేసుకొని మారుతున్న కాలానికి అనుగుణంగా, దేశంలో వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా మనం ఒక్కొక్క రూపాన్ని ఒక్కొక్క వస్తువుని తీసుకొని దానికి అనుగుణంగా మనం అడాప్ట్ చేసుకుంటూ వస్తున్నాం. వచ్చిన పద్యం తర్వాత కథ గ్రాంధిక కవిత్వం వచ్చింది. గ్రాంధిక కవిత్వం తర్వాత కొద్ది గ్రాంధికము వచ్చినము కలగలిసినటువంటి ప్రక్రియ వచ్చింది. తిలక్ దానికి ఉదాహరణ మీకు. ఆ తర్వాత శ్రీశ్రీ ఇట్లా వచ్చినప్పుడు పూర్తిగా శ్రీశ్రీ కూడా సంస్కృతాన్ని వదలలేక కాస్త సంస్కృతాన్ని తెలుగుని ఇట్లాగా మిక్స్ చేసి కవిత్వం తర్వాత వచ్చినటువంటి కవులు, ఈ కాలం తోసుకొచ్చినటువంటి కవులు పూర్తిగా అత్యాధునిక ఎక్స్ప్రెషన్స్ తోటి ఎన్నో పదాలని తెలుగు సాహిత్యం అంతవరకు ఎరగని ఎన్నో పదాలని కవిత్వంలోకి, కథల్లోకి, వ్యాసాల్లోకి, అనేక నాటకాల్లోకి అనేక తీసుకొచ్చు. సో ప్రక్రియ అనేది ఏంటంటే పాఠకుడికి ఒక వస్తువుని, ఒక సంగ్రహ వస్తువు సారాంశాన్ని చేరవేయటానికి ఉపయోగించే సాధనం. చాలా విషయాల్ని పంచుకున్నారు సార్, మీ సమయాన్ని కేటాయించి మీ అమూల్యమైన సలహాలు, సూచనలు అండ్ మీ సాహిత్య ప్రస్థానం గురించి మాతో పంచుకున్నారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. విన్నారు కదండి, ఈరోజు మన అక్షరం అతిథి పి శ్రీనివాస్ గౌడ్ గారితో మాట్లాడి చాలా విషయాల్ని తెలుసుకున్నాం. మరో అక్షరం కార్యక్రమంలో మరో అతిథితో కలుద్దాం. అంతవరకు సెలవు.